అందరికీ నమస్కారం. ఆప్షనల్ పేపర్ పొలిటికల్ సైన్స్లో 16th లెసన్ రాజ్యాంగము, వివిధ రకాలైన రాజ్యాంగాలు, సవరణ పద్ధతుల టాపిక్ గురించి చూసుకున్నట్టయితే, అంటే కాన్స్టిట్యూషన్ టైప్స్ అమెండింగ్ ప్రొసీజర్స్. ఓకే, దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ పాఠం చదివిన తర్వాత విద్యార్థులు ఈ క్రింది విషయాలు అవగాహన చేసుకోగలుగుతారు. రాజ్యాంగం అంటే ఏమిటి? రాజ్యాంగానికి ఉన్న నిర్వచనాలు ఏమిటి? రాజ్యాంగంలో ఎన్ని రకాలు ఉంటాయి? రాజ్యాంగం యొక్క సవరణ పద్ధతులు ఏమిటి? విషయ సూచిక, పరిచయం, రాజ్యాంగము నిర్వచనాలు, రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు, రాజ్యాంగం యొక్క స్వభావము, రాజ్యాంగం వలన ప్రయోజనాలు, వివిధ రకాల రాజ్యాంగాలు, సారాంశం, నమూనా ప్రశ్నలు, చదవదగిన గ్రంథాలు. పరిచయం, ప్రతి ఆధునిక రాజ్యము ఒక రాజ్యాంగాన్ని తప్పనిసరిగా కలిగి ఉంటుంది. రాజ్య నిర్వహణకు బాధ్యత తీసుకునే అనేక పదవులు, వాటి అధికారాలు, పరిమితులు, రాజ్యంలోని వివిధ అంగాలు, వాటి మధ్య ఉండవలసిన సంబంధము మొదలైన విషయాలన్నీ రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరచబడి ఉంటాయి. రాజ్యాంగం లేని పాలనా వ్యక్తిగత అరాచక పాలనగా మారక తప్పదు. రాజ్యాంగ ప్రాముఖ్యాన్ని వివరిస్తూ సివో ఫ్రెడరిక్ చెప్పిన మాటలకు ఈ సందర్భంలో గుర్తుకు తెచ్చుకోవడం అవసరం. క్రీడారంగంలో ఆటల పోటీలు న్యాయబద్ధంగా జరగడానికి ఎలా ఆటల నియమాలు తోడ్పడతాయో, అదేవిధంగా రాజ్యంలో రాజకీయ ప్రక్రియ సక్రమంగా జరగడానికి రాజ్యాంగం ఉపయోగపడుతుంది. సిజే ఫ్రెడరిక్, యాజ్ ఏ పొలిటికల్ ప్రాసెస్ ది కాన్స్టిట్యూషన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ అనాలజస్ టు ది రూల్స్ ఆఫ్ ఏ గేమ్ ఎన్ష్యూరింగ్ ఫెయిర్ ప్లే. ది ఆర్డర్ డ్లైట్ ఉల్సే అభిప్రాయంలో పాలకుల అధికారం, పాలితుల హక్కులు ఈ రెండింటికి సంబంధించిన సూత్రాలు పాలకులకు పాలితులకు మధ్య ఉన్న సంబంధాన్ని రాజ్యాంగం వివరిస్తుంది. ది రోల్ డ్వైట్ ఉల్సే, కాన్స్టిట్యూషన్ ఇస్ ది కలెక్షన్ ఆఫ్ దోస్ ప్రిన్సిపల్స్ అకార్డింగ్ టు విచ్ ది పవర్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ది రైట్స్ ఆఫ్ ది గవర్నర్ అండ్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ ఆర్ అడ్జస్టెడ్. రాజ్యాంగము నిర్వచనాలు, రాజ్యాంగాన్ని అనేక మంది రచయితలు అనేక రకాలుగా నిర్వచించారు. వాటిలో ముఖ్యమైన వాటిని క్రింద పేర్కొనడం జరిగింది. అరిస్టాటిల్, రాజ్యంలో అంతర్భాగమైన పౌరుల అన్యోన్య సంబంధాన్ని నిర్ధారించే పద్ధతియే రాజ్యాంగం. లార్డ్ బ్రైస్, ప్రభుత్వ స్వరూపాన్ని అది పనిచేసే విధానాన్ని తెలిపే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం. హెర్మన్ ఫైనర్, మౌలిక రాజకీయ సంస్థల స్వభావాన్ని స్వరూపాన్ని తెలిపే విధానమే రాజ్యాంగం. లెవిన్, సర్వభౌమాధికారం ప్రజలకు చెందే విధంగా దాని ఏర్పాటును, దాని పంపిణీ తెలిపే ప్రభుత్వ రూపాన్ని వివరించేదే రాజ్యాంగం. ప్రొఫెసర్ లీకక్, రాజ్యాంగం అంటే ప్రభుత్వ రూపం. వేర్స్ అండ్ ఫిలిప్స్, రాజ్యాంగం చట్టరీత్యా ప్రామాణికతను పొందిన ఒక అధికార పత్రం. అది ప్రభుత్వాంగాల స్వరూపాన్ని విధులను తెలియజేస్తుంది. అంతేకాక ఆ ప్రభుత్వాంగాలు ఏ నియమాలకు లోబడి పనిచేయాల్సి ఉంటుందో కూడా తెలియజేస్తుంది. ఆర్ బ్రివిస్టర్, రాజ్యాంగం రాజ్య మౌలిక చట్టం. ఇది ఈ ప్రభుత్వ స్వరూపాన్నే కాక అది ఏమి చేయాల్సిన విధానాన్ని కూడా స్థూలంగా తెలియజేస్తుంది. దాని అధికారాలను విధులను వివరిస్తుంది. రాజ్యాంగపరమైన చట్టాల సవరణ పద్ధతిని తెలుపుతుంది. ప్రజాస్వామిక వ్యవస్థల్లో పౌర హక్కులను పదిలం చేసి ప్రభుత్వం అక్రమ చర్యల నుంచి వారిని రక్షణ కల్పిస్తుంది. అది లిఖిత రూపంలో ఉండినా లేకపోయినా రాజ్యానికి చెందిన సంస్థలకు పనిచేసే పద్ధతులకు ముఖ్యధారమవుతుంది. జోస్ఫెలా ఫాలోబరా, అధికారానికి లేక బలప్రయోగానికి ఉపయోగపడే సాధనాలైన రాజకీయ సంస్థలు సమిష్టి ఏర్పాట్ల స్వరూపమే రాజ్యాంగం. అధికార వ్యవస్థల చేత ఆపేక్షలు, ఆధారాలు అనే ఉత్పాదకాలను ప్రభుత్వ విధానాలు అనే పరివర్తనం చెందించే క్రమాన్ని ప్రామాణికంగా తెలిపేదే రాజ్యాంగం. కోరి మరియు హడ్జెట్స్, రాజ్యాన్ని మోటారు వాహనంతో పోలిస్తే అది యంత్రం, ఇంజన్ ప్రభుత్వం కాగా చట్టం, చాసిస్ రాజ్యాంగం అని చెప్పవచ్చు. ప్రొఫెసర్ గేల్ క్రాస్ట్, లిఖిత అలిఖిత రూపంలో ప్రభుత్వ వ్యవస్థల స్వరూపాన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వాలకి మధ్య అధికార విభజనను గావించి ఆ అధికారాలను ఏ పద్ధతిలో వినియోగించాలో స్పష్టం చేసే నియమాలు లేక నిబంధనల సముదాయమే రాజ్యాంగం. రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు, ప్రతి రాజ్యాంగానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఆయా దేశాల ప్రత్యేక పరిస్థితులను బట్టి ప్రతి రాజ్యాంగం ఒక విశిష్ట లక్షణాన్ని కలిగి ఉంటుంది. అయినప్పటికీ కొన్ని లక్షణాలను అన్ని రాజ్యాంగాలకు వర్తించే సాధారణ లక్షణాలుగా గుర్తించవచ్చు. వాటిలో కొన్నింటిని క్రింద క్లుప్తంగా వివరించడమైనది. స్పష్టత మరియు నిర్దిష్టత, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఉండాలి. రాజ్యాంగంలోని ఏ అంశము కూడా వ్యతిరేక అన్వయాలకు దారితీసేదిగా ఉండదు. అదే సమయంలో నిర్దిష్టంగా కూడా ఉండాలి. ఏమైతే చెప్పబడిందో అది చాలా నిర్దిష్టంగా ఉండాలి. ఒక అంశం మీద రెండు ఆర్టికల్స్ కానీ, రెండు భాగాలు కానీ, వ్యతిరేక లేదా పరస్పర సమన్వయం కానీ విషయాలను చెప్పకూడదు. స్పష్టత, నిర్దిష్టత లోపించినప్పుడు రాజ్యాంగాలు అనేక వాదాలకు, తగవులకు, వైరుధ్యాలకు ఆలవాలుగా మారిపోతాయి. రాజ్యాంగం సంక్షిప్తంగా ఉండాలి. పైన పేర్కొన్న లక్షణం అమలు చేయబడితే ఆ రాజ్యాంగాలు సంక్షిప్తంగా మారిపోతాయి. ప్రపంచంలో భారత రాజ్యాంగం వాటి 1-2 రాజ్యాంగాలు
మిగిలిన రాజ్యాంగాలన్నీ సంక్షిప్తంగానే ఉంటాయి. మాటలలో పొదుపు, సూటిగా చెప్పడం, వివరణల కన్నా అంశానికే ప్రాధాన్యం ఇవ్వటం, ఒకే అంశాన్ని మరలా మరలా చెప్పకుండా ఉండటం, ఉప నిబంధనల సంఖ్యను తగ్గించుకోవడం వంటివి రాజ్యాంగాలను సంక్షిప్తంగా మారుస్తాయి. రాజ్యాంగం సంక్షిప్తంగా ఉండటం వలన పునరుక్తి, వైరుధ్యం, వివాదాలకు అవకాశం ఇచ్చే వివరణలు తగ్గిపోయి రాజ్యాంగం ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. సమగ్రత. రాజ్యాంగం రాజ్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని స్పష్టం చేయాలి. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని విషయాలు దానిలో చర్చించాలి. అంటే దీని అర్థం రాజ్యాంగంలో ప్రతి చిన్న విషయాన్ని చర్చించి దాని పరిమాణాన్ని, సైజును పెంచడం కాదు, ప్రధాన విషయాలను సమగ్రంగా చర్చించాలి. స్వతంత్ర న్యాయ వ్యవస్థ. సర్వస్వతంత్రమైన న్యాయ వ్యవస్థను సృష్టించాలి. రాజ్యాంగ నియమాలను, రాజ్యాంగ స్ఫూర్తిని రక్షించే బాధ్యతను ఆ న్యాయ వ్యవస్థ అప్పగించాలి. స్వతంత్రమైన న్యాయ వ్యవస్థను సృష్టించడం రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణాలలో ప్రధానమైనది. రాజ్యాంగం యొక్క స్వభావం, నేచర్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం కొన్ని నియమాలు లేక నిబంధనల సముదాయం. రాజ్యాంగ నిబంధనలు రాజ్యాంగ చట్టం, సాధారణ చట్టాల కన్నా ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. రాజ్యాంగం తప్పనిసరిగా లిఖిత రూపంలో ఉండాలి, అప్పుడు మాత్రమే దానికి విలువ ఉంటుంది. లిఖిత రూపంలో లేని నిబంధనలు కేవలం సంప్రదాయంగానే మిగులుతాయి, వాటిని ధిక్కరించినా నేరం అనిపించకూడదు. రాజ్యాంగం నిబంధనలు ప్రభుత్వాల స్వరూపాన్ని నిర్ధారిస్తాయి. వివిధ అధికార వ్యవస్థల మధ్య సార్వభౌమాధికారాన్ని విభజిస్తాయి. పౌరులకు, ప్రభుత్వానికి, ప్రభుత్వ వివిధ అంగాల మధ్య ఉండవలసిన పరస్పర సంబంధాన్ని స్పష్టం చేస్తాయి. రాజ్యాంగం వలన ప్రయోజనాలు. రాజ్యాంగం మౌలిక శాసనం కావటం వలన అధికార నిర్వహణ రాజ్యాంగం శాసనానికి తలవొగ్గి ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. క్రమ పద్ధతిని కాపాడటానికి ప్రతి రాజ్యాంగం చెక్ అండ్ బ్యాలెన్స్ పద్ధతిని నిర్దేశిస్తుంది. అంటే శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ ఒకదానికొకటి అదుపు చేసుకుంటూ ఉంటాయి. పౌర హక్కులు రాజ్యాంగబద్ధం చేయబడతాయి. దీనివలన పౌర హక్కులకు సంబంధించి ప్రభుత్వాధికారాలకు పరిమితులు ఏర్పడతాయి. దీనివలన శాసనసభలో ఎంత నిర్నిరోధ బలం ఉన్నప్పటికీ కార్యనిర్వాహక వర్గం నియంత్రణతో ఒకటికి పోలేదు. రాజ్యాంగానికి ఒకదానికి శాశ్వతత్వం ఉంటుంది. అంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా శాసనసభలలో పార్టీలు బలాబలాలు ఒడిదుడుకులకు లోనైనా, అస్థిరత్వం ఏర్పడినా దాని ప్రభావం ప్రజల మీద పడకుండా రాజ్యాంగం శాశ్వత పాలనా ఏర్పాట్లకు ఆధారంగా ఉంటుంది. శాసన కార్యనిర్వాహక వర్గాలు తాత్కాలికత్వం, మార్పులకు లోనయ్యే అనే లక్షణాన్ని కలిగి ఉంటే రాజ్యాంగం శాసన శాశ్వతత్వం అనే లక్షణాన్ని కలిగి ఉంటుంది. వివిధ రకాల రాజ్యాంగాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్. రాజ్యాంగాలన్నీ ఒకే రకంగా ఉండవు. అనేక అంశాల మీద ఆధారపడే రాజ్యాంగాలను వివిధ రకాలుగా విభజించవచ్చును. వాటిలో ముఖ్యమైన వాటిని క్రింద వివరించడం జరిగింది. అలిఖిత రాజ్యాంగం, అన్రిటెన్ కాన్స్టిట్యూషన్. ప్రపంచంలో రాజ్యాంగాలన్నీ లిఖిత రాజ్యాంగాలే అయినప్పటికీ బ్రిటిష్ రాజ్యాంగం ఒకటి అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ. బ్రిటిష్ దేశం యొక్క రాజ్యాంగ యంత్రం ఏ విధమైన లిఖిత రాజ్యాంగం సహాయం లేకుండానే నడపబడుతూ ఉంది. పార్లమెంట్ రూపొందించే చట్టాలు, ఆచారాలు, సాంప్రదాయాల సహాయంతో ఆ దేశం పాలించబడుతూ ఉంటుంది. అలిఖిత రాజ్యాంగం వలన ప్రయోజనాలు. మారుతున్న ప్రజాభీష్టానికి అనుకూలంగా ఎప్పటికప్పుడు నూతన చట్టాలు చేసి వాటి సహాయంతో పాలన నిర్వహించబడుతూ ఉంటుంది. ఆదర్శం కంటే వాస్తవానికి తగినట్లుగా పాలన జరుగుతూ ఉంటుంది. అవి జాతీయ రాజ్యాంగం వలన నష్టాలు. అవిజిత రాజ్యాంగం వలన లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. అలిఖిత రాజ్యాంగాల అస్థిరత్వానికి ఆలవాలు. సాంప్రదాయ చట్టంగా గౌరవించడం ఆధునిక సమాజాల్లో అభిలషణీయం కాదు. పౌరులకు, హక్కులకు దీనిలో లిఖితపూర్వక హామీ ఏదీ ఉండదు. వ్యక్తుల ఇష్టానుసారం దేశం పరిపాలించబడుతుంది. ఏ సమయంలోనైనా నియంతృత్వ పొగడలు తలెత్తడానికి అనువుగా ఉంటుంది. లిఖిత రాజ్యాంగం, రిటన్ కాన్స్టిట్యూషన్. ఆధునిక ప్రపంచంలోని ప్రతి ప్రజాస్వామ్య రాజ్యం బ్రిటన్ మినహా లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉంది. లిఖిత రాజ్యాంగంలో ఉన్న ప్రయోజనాలే దీనికి కారణమని జేమ్స్ ప్రైస్ అభిప్రాయం. రాజ్యాంగ యంత్రానికి సంబంధించిన ప్రధాన విషయము గ్రంథవస్థమై ఉండటాన్ని లిఖిత రాజ్యాంగం అని అంటారు. లిఖిత రాజ్యాంగానికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి. రాజ్యాంగం సర్వోత్తమ శాసనంగా గౌరవించబడుతుంది. ప్రతి ప్రభుత్వ రంగం యొక్క అధికారం పరిమితి స్పష్టంగా నిర్వచించబడి ఉంటాయి. పౌరుల హక్కులు స్పష్టంగా నిర్వచించబడతాయి, రక్షించబడతాయి. సర్వోత్తమమైన న్యాయ వ్యవస్థ ఒకటి ఏర్పడి సమన్వయ పాలన అమలు జరుపుతూ ఉంటుంది. లిఖిత రాజ్యాంగం వలన లాభాలు. రాజ్య నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాలు స్పష్టంగా, నిర్దిష్టంగా ఉంటాయి. రాజ్యాంగం సర్వోన్నత అధికారాన్ని కలిగి రాజ్య ఉపాంగాలను నియంత్రిస్తుంది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు లోబడి ప్రజలకు స్వేచ్ఛ, హక్కులు, స్వాతంత్రం ఉంటుంది. లిఖిత రాజ్యాంగం వలన నష్టాలు. సమాజం నిరంతరం మార్పుకు గురవుతూ ఉంటుంది. ప్రజల ఆర్థిక, సామాజిక భావాలు నిరంతరం నూతన అంశాలను కోరుకుంటూ ఉంటాయి. ఈ మార్పులకు లిఖిత రాజ్యాంగం ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉంటుంది. అదృఢ రాజ్యాంగం.
రాజ్యాంగ సవరణ పద్ధతిపై ఆధారపడి రాజ్యాంగాలను దృఢ అదృఢ రాజ్యాలుగా విభజించవచ్చని జేమ్స్ బ్రైస్ అభిప్రాయపడ్డాడు. ప్రొఫెసర్ సిఎఫ్ స్ట్రాంగ్ అభిప్రాయంలో ఏ రాజ్యాంగాన్ని సవరించడానికైతే ప్రత్యేకమైన యంత్రాంగం లేదా ప్రక్రియ అవసరం లేదు, ఆ రాజ్యాంగం అదృఢ రాజ్యాంగం. ప్రొఫెసర్ ఆర్జీ గెటెల్ మాటలలో చెప్పాలంటే శాసనసభ సాధారణ చట్టాలను చేయటం ఏ పద్ధతిని అనుసరిస్తుందో అదే పద్ధతి ప్రకారం రాజ్యాంగాన్ని సవరించగలిగితే అది అదృఢ రాజ్యాంగం. అదృఢ రాజ్యాంగానికి ఈ క్రింద లక్షణాలు ఉంటాయి. సాధారణ చట్టాలకు రాజ్యాంగ చట్టాలకు మధ్య తేడా ఉండదు. శాసనసభకు అపరిమిత శాసన నిర్మాణాధికారం ఉంటుంది. న్యాయస్థానాల అధికారాలు చాలా పరిమితమై ఉంటాయి. వానికి న్యాయ సమీక్షాధికారం ఉండదు. అదృఢ రాజ్యాంగం వల్ల ప్రయోజనాలు. అదృఢ రాజ్యాంగం వల్ల దిగువ పేర్కొన్న ప్రయోజనాలు ఉంటాయి. మారుతుండే స్వభావం గల మానవ జాతులకు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ రాజ్యాంగాన్ని సులభంగా సవరించవచ్చు. దేశం ఎదుర్కొని ఏ సమస్యలనైనా పరిష్కరించడానికి అదృఢ రాజ్యాంగం శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి ఇది చలామణి అయ్యే రాష్ట్రాల్లో విప్లవాలు సంభవించడం కష్టం. విప్లవాలు తలెత్తకుండా ముందు జాగ్రత్త వహించడానికి ఉపకరిస్తుంది దృఢ రాజ్యాంగం. ఏ రాజ్యాంగాన్ని సవరించడానికైతే ప్రత్యేకమైన కష్టమైన ప్రక్రియ అవసరమవుతుందో దానిని దృఢ రాజ్యాంగం అని అంటారు. ప్రొఫెసర్ ఏవి డైసీ మాటలలో చెప్పాలంటే రాజ్యాంగ చట్టాలు లేదా మౌలిక నిబంధనలను సాధారణ చట్టాలను మార్చినట్లుగా మార్చడం శక్యం కాని రాజ్యాంగం దృఢ రాజ్యాంగం. ఏవి డైసీ: ఎ రిజిడ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ ఈజ్ విచ్ సర్టైన్ లాస్ ఆర్ జనరలీ నోన్ అస్ కాన్స్టిట్యూషనల్ ఆర్ ఫండమెంటల్ లాస్ కెనాట్ బి చేంజ్డ్ ఇన్ ది సేమ్ మేనర్ ఎస్ ది ఆర్డినరీ లాస్. దృఢ రాజ్యాంగ లక్షణాలు: రాజ్యంలో రెండు రకాల చట్టాలు చలామణి అవుతాయి. ఒకటి రాజ్యాంగ చట్టం, రెండోది సాధారణ చట్టం. ఈ రెండింటిలో రాజ్యాంగ చట్టం సర్వోన్నతమైన మౌలిక శాసనంగా ప్రాముఖ్యాన్ని పొందుతుంది. శాసన నిర్మాణ శాఖ అధికారాలు పరిమితంగా ఉంటాయి. న్యాయశాఖకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. అది న్యాయ సమీక్షాధికారం ద్వారా రాజ్యాంగ పరిధిని అతిక్రమించే ప్రభుత్వ చర్యలను కానీ శాసనసభ రూపొందించే చట్టాలను కానీ చెల్లకుండా చేస్తుంది. దృఢ రాజ్యాంగాన్ని సవరించడం చాలా కష్టం. రాజ్యాంగ సవరణ చేయాలంటే రాజ్యాంగం నిర్దేశించిన నియమాలకు లోబడి చేయాలి. కొన్ని సందర్భాల్లో సమాఖ్య సభా రాష్ట్రాల ఆమోదంతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ కూడా అవసరం కావచ్చు. దృఢ రాజ్యాంగం వల్ల లాభాలు: దృఢ రాజ్యాంగం స్పష్టంగానూ నిర్దిష్టంగానూ ఉంటుంది. అనుభవజ్ఞులైన మేధావులు, న్యాయవేత్తలు, రాజకీయవేత్తలతో కూడిన రాజ్యాంగ మహాసభ లేక పరిషత్తు రాజ్యాంగానికి రూపకల్పన చేస్తుంది. అది జాతి భవిష్యత్తును నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దడానికే ఉద్దేశించి మొత్తం జాతి దృఢ సంకల్పానికి సంకేతం అవుతుంది. దృఢ రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి క్లేశంతో కూడుకుంది, కనుక దానికి స్థిర రూపం ఉంటుంది. రాజ్యాంగానికి సర్వోన్నత శాసనం అతి పవిత్రమైంది. ఆ కారణం చేత రాజ్యాంగాన్ని అతిక్రమించడానికి సాధారణంగా ఏ ప్రభుత్వము సాహసించదు. దృఢ రాజ్యాంగం సమాఖ్య రాజ్యాలకు అనివార్యం, ఎందుకంటే దీనిలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర అధికారాల విభజన, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి మొదలైన విషయాలు స్పష్టంగా నిర్ధారించడం జరుగుతుంది. ఏ కారణం చేతనైనా కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణ ఏర్పడినట్లయితే సర్వోన్నత న్యాయస్థానం దాన్ని పరిష్కరిస్తుంది. రాజ్యాంగ సవరణ పద్ధతులు: రాజ్యాంగ సవరణ పద్ధతులు మూడు రకాలు. అవి సరళమైన పద్ధతి, కఠినమైన పద్ధతి, మిశ్రమ పద్ధతి. సరళమైన పద్ధతి: ఈ పద్ధతిలో రాజ్యాంగంలోని అధికరణాలను లేదా చట్టాలను కేంద్రంలోని శాసనసభ కేవలం సాధారణ మెజారిటీతోనే సవరిస్తుంది. సాధారణ చట్టాలకు రాజ్యాంగ చట్టాలకు ఏమీ తేడా ఉండదు. కఠిన పద్ధతి: రాజ్యాంగాన్ని సవరించాలంటే కేంద్ర శాసనసభలు ప్రత్యేక మెజారిటీ అవసరం. అంతేకాకుండా రాష్ట్రాల శాసనసభలలో కూడా మెజారిటీ సభలు ఆ సవరణను ఆమోదించాలి. మిశ్రమ పద్ధతి: రాజ్యాంగంలోని కొన్ని అధికరణాలను సరళమైన పద్ధతిలో ఆమోదించవచ్చు. అదే రాజ్యాంగంలోని మరికొన్ని అధికరణాలను ఆమోదించాలంటే కఠిన పద్ధతి అనుసరించాలి. సారాంశం: బ్రిటన్కు తప్ప ప్రతి ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యానికి ఒక లిఖిత రాజ్యాంగం ఉంది. రాజ్య యంత్రాంగం ఎలా నడవాలో రాజ్యాంగాలు నిర్దేశిస్తాయి. రాజ్యాంగాలను దృఢ అదృఢ రాజ్యాంగాలని, లిఖిత అలిఖిత రాజ్యాంగాలని విభజించవచ్చు. రాజ్యాంగ సవరణ పద్ధతులు కూడా అనేక విధాలుగా ఉంటాయి. అవి సరళ, కఠిన, మిశ్రమ పద్ధతులు. థ్యాంక్ యూ.